సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఏపీ టెన్త్ అంతే కాకుంటే ఇంటర్ ఎగ్జామ్స్ గురించి సో కొత్తగా లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం అయితే జరిగింది అది సురేష్ గారి మీటింగ్ అనేది అయితే టూ డేస్లో ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు దాని గురించి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే చెప్పారు సో దాని గురించి కూడా అయితే ఇవాళ మాట్లాడుకుందాం సో ఇది ఇవాళ వచ్చే న్యూస్ అనమాట సో నేను పెట్టిన వీడియో ప్రతిసారి అయితే పెట్టడం అయితే జరగదు సో కాబట్టి మీరు గమనించగలరు అండ్ వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకెందు కావాల్సింది వీళ్ళకైతే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీ స్క్రీన్ మీద వచ్చి చూస్తున్నట్టయితే మనకి టెన్త్ ఇంటర్ పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం సురేష్ అని చెప్పేసి అయితే టైటిల్ అయితే పెట్టారు కింద కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి సో అదేంటంటే సో ఏపీలో స్కూల్లో కరోనా కేసెస్ అయితే పెరగడం వల్ల సో స్కూల్స్ అయితే బంద్ చేసి సో ఎగ్జామ్స్ అయితే రద్దు చేయాలని చెప్పేసి సో పేరెంట్స్ కావచ్చు లేదా అటు టీచర్స్ కావచ్చు అండ్ స్టూడెంట్స్ కూడా డిమాండ్స్ అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ నేపథ్యంలో పరీక్ష అయితే పెట్టాలా లేదంటే సో క్యాన్సిల్ చేయాలా లేదంటే ఎగ్జామ్స్ డేట్స్ అనేవైతే పోస్ట్ పోన్ చెయ్యాలా అని చెప్పేసి అయితే మనకి టూ డేస్లో సో అంటే మండే మనకి మండే ఏంటంటే మీటింగ్ అనేది అయితే జరగడం అవుతుందని చెప్పేసి అయితే సో మంత్రి గారు అయితే చెప్పారనమాట అయితే దీన్ని బట్టి అతను చెప్పింది ఏంటంటే విద్యార్థుల భద్రతే మాకు ముఖ్యం సో స్కూల్లో రోజుకి వంద పాజిటివ్ కేసులు అనేవి అయితే వస్తున్నాయి సో టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం అనేది అయితే తీసుకొని సో మీటింగ్ అనేది అయితే ప్రెస్ మీట్ అనేది అయితే ఏర్పాటు చేసి మీకు ఏంటంటే వెల్లడించడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పారు సో మనకి వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనకి మేబీ పోస్ట్ పోన్ చేయొచ్చు లేదంటే ఎగ్జామ్స్ అనేవి అయితే సో అదే విధంగా ఏంటంటే కంటిన్యూ టైం టేబుల్ ప్రకారం అయితే కంటిన్యూ అయితే జరగడం అయితే జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్ అనేవైతే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే తెలుస్తున్నాయి సో అయితే చూడాలి మరి ఎగ్జామ్స్ అనేవైతే పోస్ట్ పోన్ చేస్తారా లేదా స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ చేస్తారా అనేది ఏంటంటే మనకి టూ డేస్ లో నిర్ణయం అనేది అయితే వస్తుందని చెప్పేసి అయితే చెప్పారు అప్పుడైతే చూడాలి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఏంటంటే మనకి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడమే మంచిదని అయితే మేమందరం అయితే అనుకుంటున్నాము సో మనం అందరం అయితే కోరుకుంటున్నాము సో చూద్దాం మరి అనేది అయితే జరుగుతుందో సో ఎన్టీవీలో కావచ్చు టెన్ టీవీ కావచ్చు ఇంకా చాలా ఛానల్స్ ఏంటంటే ఇవాళ లైవ్ లో అయితే మంత్రి సురేష్ గారు అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దిస్ ఈస్ కౌశిక్ సర్నింగ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై